స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై ఉన్న ఎఫ్ఐఆర్ని కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పైన ఇవాళ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నమైన తీర్పులు ఇస్తూ దాన్ని మరొక విస్తృతమైన ధర్మాసనానికి అప్పగించాలని చీఫ్ జస్టిస్ని కోరుతూ తీర్పు చెప్పారు ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు జస్టిస్ అనిరుద్ బోస్ ఆయన చాలా క్లియర్గా సెవెంటీన్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది సిఐడి అధికారులు అవసరమైన అనుమతులు అంటే సెవెంటీన్ ఏ ప్రకారం ఏ నిబంధనలు అయితే అనుసరించాలో ఆ నిబంధనలు అనుసరించకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం చట్ట విరుద్ధమే కాకుండా ఆ కేసులో నిబంధనలకు విరుద్ధంగా విచారించడం కూడా చాలా పొరపాటు అనేది ఆయన చెప్పి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పారు అయితే అంత మాత్రాన నేను ఆ రిమాండ్ని రిమాండ్కి ఇవ్వడాన్ని కోర్టు ట్రయల్ కోర్టు రిమాండ్ ఇవ్వడాన్ని సటిస్ఫైడ్ చేయలేము దాన్ని తప్పబట్టాల్సిన అవసరం లేదు సిఐడి అధికారులే అనుమతులు తీసుకోలేదు ఆయనకు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అనేది జడ్జిమెంట్ ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ మరొక జడ్జి అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను మరొక జడ్జి జస్టిస్ బేలా త్రివేది ఆవిడ సెవెంటీన్ ఏ అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఆ చట్ట సవరణ నాటికి నేరం దానికంటే ముందుది అనేది తెలిసినప్పుడు సెవెంటీన్ ఏ నేరానికి వర్తిస్తుంది కానీ వ్యక్తికి కేసు కానీ కాదు కాబట్టి ఇక్కడ సెవెంటీన్ ఏ వర్తించదు అనేది ఆమె పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని తీర్పుని వ్యక్తపరిచారు వెల్లడించారు వెల్లడిస్తూ ఫైనల్గా ఇద్దరు దీన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వాల్సిందిగా చీఫ్ జస్టిస్ గారికి ఆ కేసుని రెఫర్ చేశారు సో ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇది ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి వెళ్ళొచ్చు లేదా ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి వెళ్ళొచ్చు విస్తృత బెంచ్కి సో ఇది ఏం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎంత టైం పడుతుంది బెంచ్ ఫైన్లు అవ్వాలి బెంచ్ ఫైన్లు అయిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అందరూ వినాలి ఈ ఇది మళ్ళీ మొదటికి వచ్చిన వ్యవహారమే ఇది ఎంత టైం పడుతుంది ఏంటి మళ్ళీ లాయర్లు ఆ రికార్డ్స్ ఈ రికార్డ్స్ చాలా పెద్దగా ఉంటుంది సో ఇవాళ ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద ట్విస్టే ఈ జడ్జ్మెంట్ ఎందుకంటే కొంతమంది మాట్లాడేది ఏముందంటే ఇది చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది పట్టిందనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ జడ్జిమెంటు ప్రొనౌన్స్ చేయడానికి ఎంత టైం ఎందుకు పడుతుంది అని అది అది కోర్టు యొక్క డిస్క్రిప్షన్ వాళ్ళు దాన్ని చాలా స్టడీ చేశారు లేకపోతే ఎందుకంటే ఇది ఒక రకంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంటు కనుక బెంచ్ క్లియర్గా ఆదేశాలు ఇస్తే దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వస్తే చాలామందికి చాలా మెడక చుట్టుకునే ప్రమాదం ఉంది కొన్ని కేసులు చాలామందికి నా చంద్రబాబు నాయుడు ఒక్క కేసే కావచ్చు కానీ కొన్ని చాలామందికి కేసులు మెడకు చుట్టుకుంటాయి అలాగే అలాగని చెప్పి వాళ్ళు తప్పు చేశారని కాదు ఇవన్నీ వెండిట్ట పాలసీ పాలిటిక్స్ కక్ష సాధింపులో దేశంలో చాలామంది రాజకీయ నాయకులకి కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు పాత ప్రభుత్వాల మీద పాత మంత్రుల మీదో లేకపోతే ప్రభుత్వ అధినేతల మీదో ఎమ్మెల్యేల మీదో ఎంపీల మీదో ఇట్లాంటి కక్ష సాధింపుకి దిగుతున్నారు అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఒక కామన్ ఫ్యాక్టర్ దాన్ని ఇలా మీ మిస్యూజ్ చేస్తున్నారని ఈ సెవెంటీన్ ఏ టూ థౌజండ్ ఎయిటీన్లో పార్లమెంటు స్వయంగా సవరణ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో ఈ చట్ట సవరణకు ముందే నేరం జరిగింది కాబట్టి సెవెంటీన్ ఏ అవసరం లేదని ఇప్పుడు నాలుగు గడుచుకునేదో వాదించడం మొదలుపెట్టారు కానీ సో ఓవరాల్గా ఈ బెంచ్లో ఉన్న సీనియర్ జడ్జ్ జడ్జి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అలాగే ఆయనకు జూనియర్ అంటే జడ్జి జడ్జి ఒక బెంచ్లో ఉన్నప్పుడు ఇద్దరిది ఈక్వల్ ఇదే ఉంటుంది పవర్స్ సో దీన్ని మెన్ బెంచ్కి త్రీ జడ్జ్ బెంచ్కి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు ఇస్తారు లేకపోతే ఫైవ్ జడ్జ్ బెంచ్కి ఇస్తారా ఇదంతా ఒక చర్చ నడుస్తుంది తర్వాత ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు ముందున్న ఆల్టర్నేట్స్ ఏంటి అలాగే గవర్నమెంట్ ఏం చేయబోతోంది ఎందుకంటే అది కక్షతో కక్షతో రగిలిపోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఏం చేస్తారు మరి వెంటనే మరి ఇంకో పిటిషన్ వేస్తారా తొందరగా టేకప్ చేయండి ఎలక్షన్ లోపే ఆయన ఏమైనా ఉంటుందే నాకు తెలియదు సో ఇలాంటి ఉండే అవకాశం ఉంది సో అందువల్ల అసలు ఏంటి ఈ ఈ జడ్జిమెంట్ వాళ్ళ ఏమొచ్చింది దీని మీద ఎలాంటి చర్చ జరుగుతోంది న్యాయ వర్గాల్లో అనేది ముందుగా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడదాం కృష్ణ గుడ్ ఈవినింగ్